ఇదిలా ఉండగా మున్సిపల్ శాఖలో జరుగుతున్న అక్రమాలపై టౌన్ ప్లానింగ్ అధికారి రిషద్ పై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా ఉన్న వారికి పర్మిషన్ ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రోడ్డు పనుల్లో భాగంగా నిర్మాణాలను కూల్చివేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. అనంతరం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆరా తీశారు. మూడేళ్ల నుంచి ఇల్లీగల్ ఏమో పర్మిషన్ ఇస్తున్నాము, లీగల్ పర్మిషన్ ఇస్తాను. నేను చాలా కంప్లైంట్ వస్తున్నాయి, నీకు రైటింగ్ ఇస్తాను, నువ్వు చాలా సీరియస్ ఉంటుంది నీ మీద. నువ్వు లీగల్ ఇల్లీగల్ ఏమేమి చేస్తున్నావు మొత్తం ఉన్నాను మా దగ్గర. నువ్వు అమాయకులను సతాయిస్తున్నావు, పేదోళ్ళను నువ్వు వాంటెడ్ చేస్తున్నావు. ఇది అది దాని గురించి కాదు, జనరల్ కూడా చెప్తున్నాను. రోజు నువ్వు ఏడేళ్ళ మొత్తం నీకు అన్నీ తెలుసు, వాళ్ళకేమో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అందరికీ. అది చాలా తప్ప, నేను అందరిని సంభాషించి డబ్బులు వచ్చినాయి కలెక్టర్ మేడం అని చేసింది, మేము డబ్బులు ఇస్తామని చెప్పి ముందే చెప్పేసారు. ఒకటి మేడం డేట్ ఫిక్స్ చేసేస్తే ఎప్పుడైతే కలగా మీరు డేట్ ఇప్పుడే చెప్తారు డెడికేటెడ్ 350 మంది నిజంగా మనకు ఉంటే, మనకున్నది 36 వార్డులు కొత్త వార్డుల ప్రకారం, ప్రతి వార్డుకి 600-700 ఎంతో ఇద్దరు డెడికేటెడ్కి ఇచ్చేస్తే, ఒకసారి స్పెషల్ డ్రైవ్ అయిపోయిన తర్వాత డెడికేటెడ్గా ఆ వార్డుని ఇచ్చేసి ఆ వార్డులో బోర్డే పెట్టేసేయండి. ఈ ఈ వార్డుకి కంప్లీట్ క్లీనింగ్ వాళ్ళు వీళ్ళు అనేది పెట్టేస్తే ఈ అక్కడ మన లోకల్ పబ్లిక్ ఇంకోటి డస్ట్బిన్స్ అనేది అనుకున్నాం, అది ఇప్పటివరకు మూవ్ చేయలేదు. అది ఎందుకో డస్ట్బిన్స్ పెట్టకుండా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు, శానిటైజ్ దాని గురించి చెప్పొక సార్. ఏమైంది సార్? సార్ ఇది ఇంటి సార్, ఎమ్మెల్యే సార్. సార్ యాక్చువల్లీ ఇంతకన్నా ముందు తుది రూపు తీసేసారు గవర్నమెంట్ ఎప్పుడు 2004 అంటే ఒక 5 మెంబర్స్ డంపింగ్ యార్డ్ కలిసి నా దగ్గర కరెక్ట్ వర్క్ చేసేది 195 మెంబర్స్ మాత్రమే. 195 మెంబర్స్లో 8 ట్రాక్టర్లు తప్ప 40 మంది ట్రాక్టర్కి వెళ్తున్నారు, ఒక 12 మెంబర్స్ ఆటోకి వెళ్తున్నారు. నా దగ్గర మిగిలింది శానిటేషన్, 120 మెంబర్స్ మాత్రం ఉన్నారు. దానిలో వార్డుకి ఇద్దరు వేసుకున్న 60 మంది వెళ్తున్నారు సార్, ఊర్చే వాళ్ళు వేసుకున్నాం. మిగతాలతోటి రోడ్ల మీద పనిచేసుకోవాలంటే కష్టం ఉంది, శానిటేషన్ స్టాక్ తక్కువ ఉంది. ఇంకోటి వెహికల్స్ కూడా 8 ట్రాక్టర్లు ఉన్నాయంటే 8 ట్రాక్టర్లు ఉన్నా 7 ట్రాక్టర్లు నా దగ్గర పనిచేస్తున్నాయి. కొన్ని వెహికల్స్ కూడా అవసరం ఉంది సార్. అసలు యాక్చువల్లీ నేను సెక్షన్ ఒక ఆల్రెడీ లెటర్ ప్రిపేర్ చేస్తుంది సార్. ట్రాక్టర్ ఇంకా 4 కావాలి సార్.
ఇంకొక నాలుగు ట్రాక్టర్లు కావాలి, ఐదు ఆటోలు కావాలి సార్. ఐదు ఆటోలు ఐదు మూడు ఉన్నాయి సార్, కొత్తగా ఉన్నాయి. వాటిని కూడా కొంచెం యాక్చువల్లీ వెనక సైడ్ బాడీ చాలా చిన్నగా ఉన్నాయి. ఐదు నాలుగు నాలుగు. ఇంకోటి డంపర్ ప్లేచర్ కావాలి సార్. ఒకటి జేసీబీ కావాలి. ఇంకోటి ఏంటంటే దగ్గర ఉంటుంది సార్, తీసుకు మళ్ళా చేయవలసి వస్తుంది. సో కొత్తగా తీసుకోవాలని మేము ప్రపోజల్ మీ రిక్వైర్మెంట్ అంతా కమిషనర్ గారు చూసి కలెక్టర్ గారికి పెడితే దాని పైన ఇమీడియట్లీ టేకప్ చేయొచ్చు. కానీ మీ డ్యూటీస్ మాత్రం ఫుల్గా 10-8 గంటలు 9 గంటలు ఉంటాయి కదా, వాళ్ళకి కంప్లీట్లీ మొత్తం ఫుల్ డ్యూటీ చేసేటట్టు బయోమెట్రిక్ ఇదిలా ఉండగా మిషన్ భగీరథ కింద రాజీవ్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలో ప్రజలకు తాగునీరు సరఫరాపై చర్చించారు. భగీరథ నీరు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్లో రీసెంట్ యాడ్ అయింది, అయితే అప్పుడు రూరల్ వాళ్ళు దీన్ని ఇగ్నోర్ చేయాలి. దానికంటే ముందు అట్లీస్ట్ ఇక్కడ దగ్గర లే లైన్ అండ్ బిలో దట్ థింగ్ టెంపరీ. ఇంద్రమ్మకి వాటర్ వెళ్తుందా? ఇంద్రమ్మ వచ్చేసరికి రాజేంద్ర రాజీవ్ వచ్చేసరికి అక్కడ కూడా ఫిల్లింగ్ లేదు. ఇక్కడ నుంచి ఇయ్యాలి వాటర్ రిలీజ్ చేయాలంటే ఏ ఇబ్బంది మరి మీకు? ఇప్పుడు ఇప్పుడు అడిగితే చెప్తున్నారు చేసేస్తారు అని, ఎందుకు ఇస్తలేరు? పవర్ బోర్స్ ఇస్ ఏ పాస్ థింగ్ ఆఫ్ పాస్. ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఎంట్రీ అవుతుంది లేదా ప్రొటెక్టెడ్ టెన్షన్ వాటర్ ఉన్నాయి కదా, దానికి మీరు లైన్ ఇయ్యనికి ఎట్లా? ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ లైన్ పోతుంది అక్కడ నుంచి, మెయిన్ లైన్ బ్యాలెన్స్ నుంచి పోతుంది. ఇప్పుడు దాని నుంచి దీనికి ఇవ్వచ్చు కదా కనెక్షన్? మూడు కాలనీస్ ఇబ్బంది పడుతున్నాయి. ఆల్ వీకర్ సెక్షన్ కాలనీస్ ఐ థింక్, ఆల్ వీకర్ సెక్షన్ కాలనీస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అండ్ వీఆర్ జస్ట్ వాచింగ్ లైక్ దట్. ఇంద్రనగర్, రాజీవ్ నగర్, ఎన్టీఆర్ నగర్ ఈ మూడు కాలనీస్ గురించి కామెంట్ డిస్కస్ విత్ మీ. ఫస్ట్ గో అండ్ ఎగ్జామిన్, అక్కడ చూడండి, వైబిలిటీ చూడండి, ఫీజిబిలిటీ చూడండి, ఏం చేయవచ్చు ఇంట్రా వర్క్ చేయడానికి చెప్పి నాకు డిస్కస్ విత్ మీ అండ్ కమ్ అప్ విత్ యువర్ ప్లాన్. మండల్ వస్తుంది